కేసీఆర్ చావు రాసి పెట్టి ఉందని నేను నమ్ముతున్నా. ఎలా అవకాశం వచ్చింది ఈ వేదిక మీద నుంచి హుజూరాబాద్ ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, అమరవీర కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును సువర్ణ అక్షరాలతో లిఖించే అవకాశం హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉంది. కేసీఆర్ మాటలకు, కేసీఆర్ మూటలకు నమ్మకండి. నయచిత్ర నక్క బొక్కలోకి బయటకు వచ్చింది. ఈ నక్క ఓట్లు ఉంటేనే బయటకు వస్తుంది, ఓట్లు అయిపోతే మళ్ళీ పోయి లోపలి దాచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు నేర్చు ఈ ప్రాంత 4 కోట్ల ప్రజల యొక్క దుఃఖం, ఆవేదన, ఆలోచన. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలను అభివృద్ది పదం వైపు నడిపించాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కిలోమీటర్ కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 4 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి దళిత గిరిజన ఆదివాసీ బిడ్డలు చదువుకోవడానికి అక్షరం